అక్కడ తప్ప మిగిలిన చోట పత్తా లేకుండా పోయిన జనసేన. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఈ ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అతి పరిమిత సీట్లకు పోటీ చేస్తూ అభాస్పాలవుతోంది. ఎప్పుడైతే జనసేన కేవలం 24 సీట్లకు పోటీ చేస్తుందని ప్రకటించారో అప్పుడే జనసేన అత్యంత బలహీనపడింది. కాపు ఓటు బ్యాంక్, పవన్ కళ్యాణ్ అభిమాన వర్గం ఇవన్నీ జనసేన వెంట ఉన్నాయనుకునే దశలో జనసేన స్థాయిని పవన్ కళ్యాణ్ కిందికి దించారు. కేవలం 24 సీట్లలో పోటీకి ఒప్పుకుని నవ్వుల పాలయ్యారు. మరి ఆ సీట్లలో పోటీ విషయంలో అయినా కట్టుబడ్డారా అంటే అంత సీన్ కూడా లేదు. 24 కాస్త 21 అయ్యాయి. ఆ 21లో తెలుగుదేశం నుంచి వచ్చిన వారు, చంద్రబాబు పంపినవారు, రాజకీయంగా తెరమరుగు అయిన వారికి రాత్రికి రాత్రి కండువాలు వేసి వాళ్లే అభ్యర్థులని ప్రకటించారు. ఇది జనసేన రాజకీయాన్ని మరింత ప్రహసనంగా మార్చింది. జనసేనకు కనీసం 60 నుంచి 70 సీట్లలో పోటీకి తెలుగుదేశం అవకాశం ఇస్తే కాపు ఓట్ల బదిలీ జరుగుతుందని కాపు పెద్దలు బాహాటంగానే చెప్పారు. అది వాస్తవం కూడా. అయితే పవన్కు అలాంటి రాజకీయ స్ట్రాటజీలు ఏమీ లేవు. కేవలం జగన్ అంటే నచ్చదు, జగన్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే అది తన వల్లనే అని చెప్పుకుని తృప్తి పొందాలని ఉంది తప్ప కాపులను రాజకీయ శక్తిగా ఎదిగేలా చేయాలనో లేదా జనసేనను ఒక రాజకీయ పార్టీగా నిలబెట్టాలనే ఉద్దేశాలేవి పవన్కు లేవనే క్లారిటీ అందరికీ ఉంది. ఇప్పుడు అందుకు ఫలితాలు గట్టిగా కనిపిస్తున్నాయి. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో తెలుగుదేశం నుంచి సహకారం లేకపోవడం, అక్కడ అభ్యర్థుల విషయంలో జరుగుతున్న రచ్చల సంగతిని పక్కన పెడితే రాష్ట్రంలో 150 సీట్లకు పైగా జనసేన పోటీలో లేదు. వీటిల్లో గత ఎన్నికలలో జనసేన పోటీ చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. కొద్దో గొప్పో ఓట్లను తెచ్చుకున్న సీట్లున్నాయి. జనసేన తరఫున ఎవరో ఒకరు పనిచేస్తూ ఈ ఎన్నికలలో పోటీ అవకాశం కోసం ఆశించిన వారున్న నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తన్నారు అప్పుడే ఇలాంటి చోట్ల జనసేన ఊసులో లేకుండా పోవడం మొదలైంది. తెలుగుదేశంతో పొత్తుతో ఎలాగూ అక్కడ జనసేన నుంచి అవకాశం లభించదనే క్లారిటీతో చాలామంది జారుకున్నారు. అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చాక సరే టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో జనసేన కోసం మొన్నటి వరకు పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు వేరే దారులు చూసుకుంటున్నారు. మామూలుగానే జనసేనకు పార్టీ నిర్మాణం ఏమీ లేదు. ఎక్కడైనా ఇన్ఛార్జీలు గతంలో పోటీ చేసిన వారు ఉంటే వారి కేంద్రంగానే అక్కడ జనసేన ఉనికి ఆధారపడి ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా కాడి పడేస్తున్నారు. పోటీలోనే లేని పార్టీ తరఫున తాము చేసేదేముందన్నట్లుగా వారి స్పందన ఉంది. రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో కూడా ఎక్కడైనా జనసేన ఇన్ఛార్జిలో, ఆ పార్టీ అభిమానులో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో కలిసి ప్రచారం చేస్తున్న దాఖలాలు లేవు. కొన్ని చోట్ల జనసేన కండువాలతో కుర్రకారు ఎక్కడైనా వచ్చినా జై జనసేన అని నినదించినా టీడీపీ నేతలు, కేడర్ వారిని నోరు మూయమంటున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు ఎవరో ఇలానే అరిస్తే ఆ వీరాభిమానిపై అంతా ఒక్కసారిగా పడిపోయారు. జేసీతో సహా అంతా ఆ జనసేన అభిమానిని అదిలించారు. అక్కడే కాదు, చాలా చోట్ల జనసైనికుల పరిస్థితి ఇదే. జనసేన వాళ్లే వెళ్ళి వీరాభిమానంతో టీడీపీ అభ్యర్థుల వెంట తిరుగుతామన్నా వారు వారిని ఖాతరు చేసే పరిస్థితి లేదు.